हाय अंडी नमस्ते वेलकम टू शैलजा रेसिपीस मन रेसीपी वच्चेसी मील मेकर मंचूरिया चाला टेस्टीगा ईजीगा तैयार चेसुकोवच्चु एला तैयार चेसुकोवालो तयारी विधानम चूद्दाम। नेनु रेंडु कप्पुल मील मेकर तीसुकुंटुन्नानु। ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వేడి నీళ్ళు తీసుకుని మనం తీసుకున్న మీల్ మేకర్ రెండు కప్పులను కూడా వేడి నీళ్ళలో వేసుకోవాలి। 5 నిమిషాల తర్వాత మీల్ మేకర్ తీసుకుని ఇలా చేత్తో వాటర్ మొత్తం తీసేసుకుని వేరొక బౌల్లోకి వేసుకోండి। ఇలా మనం తీసుకున్న రెండు కప్పుల మీల్ మేకర్ను కూడా వాటర్ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి। ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ ను వేసుకోండి। 1/2 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను। వీటన్నిటిని మీల్ మేకర్కి పట్టే విధంగా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోండి। ఇందులోనే 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను। నిమ్మరసం వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మీల్ మేకర్ ని మిక్స్ చేసుకోవాలి। ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి। ఇలా మనం మీల్ మేకర్ ని బాగా మిక్స్ చేసుకుని చూసారుగా మనకి ఇలా ఉండాలి, కోటింగ్ చేసినట్టు ఉండాలి మీల్ మేకర్ కి। స్టవ్ మీద కడాయిలో ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ లో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి। వీటిని మనం కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి। మనం తీసుకున్న 2 కప్పుల మీల్ మేకర్ ను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను। 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను। 1 క్యారెట్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను। 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని ఇందులో 1 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ టమాటో కెచప్ని వేసుకోండి, 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను। వెనిగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేగుతున్న మీల్ మేకర్లో వేసుకోవాలి। ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకుని ఎరిటితో బాగా మిక్స్ చేసుకోండి। స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మిక్స్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి। చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మంచూరియా మనకి రెడీ అయిపోయింది। ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।